సరస్వతీం భగవతీం నిశేషజాడ్యాపః ఈ ఆలోచన వెనక ఉన్నటువంటి ఆలోచన, ఈ కృషి వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది నేను చెప్తాను. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడంలో అందరూ కూడా పొరపాటు చేశారనేది నేను అనుకుంటున్నాను. కొన్ని నెలలంటే ఒక 2 సంవత్సరాల క్రితము నేను ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నప్పుడు ఈ ఆయన ఒక మాట చెప్పాడు. అనేకమందికి టాలెంట్ ఉంది. ఒక రైతుకి ఒక టాలెంట్ ఉంది, అతనికి చదువు రాకపోవచ్చు, కానీ అతనికి ఒక టాలెంట్ ఉంది. ఏంటంటే అతను పంట పండుతున్నాడు. అదేవిధంగా ఒక మేస్త్రి, అతను నేను ఈరోజు ఎందుకు పెట్టానంటే రేపు నా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, నేను చాలా ప్రిపరేషన్ చేసుకోవాలి, నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రేపు విసీ గారు, మీ టర్మ్ అయిపోతుంది కదా మేడం, విసీ గారు ఒక టర్మ్ అయిపోతూ ఉంది కాబట్టి మరి ఈరోజు పెడితేనే, టర్మ్ అయ్యే ముందు పెడితేనే మేడమే వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొంటే సరి అయినటువంటి ఒక క్రెడిట్ ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు హఠాత్తునే నేను పెట్టడం జరిగింది. మరొకటండి అన్నాను, కానీ ఇంకా వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇవన్నీ వేరే వేరే ప్రోగ్రాంలో బిజీ ఉండడం వల్ల వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ పిల్లలంటే ఎవరు, మీ సొంత పిల్లలే కాదు, మీరు పెంచుతున్నారే ఆ పిల్లలు కూడా. అదిగో చూడు, ఆయన ఉన్నాడే స్వామి వివేకానంద, ఆయన వారసుడే అను అని చెప్పండి, ఇంకా అయిపోయింది. ఇంకా ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చదవమని చెప్పాల్సిన అవసరం లేదు, క్లీన్గా ఉండమని చెప్పాల్సిన అవసరం లేదు, సరిగా తినమని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పి ఇంకా వదిలేయండి, ఇంకా చాలు, చూడండి 10 సంవత్సరాల తర్వాత ఏమవుతాడని. పాప ఉంది, పాపకి ఏం చెప్పండి, నువ్వు రాణి ఝాన్సీ లక్ష్మి బాయి వారసం అని చెప్పండి, చెప్పు వదిలేసండి, అంత చాలు. ఇంకా ఆమె గురించి ఏం చెప్పదు, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి గురించి చెప్తూ పోయండి, అంతే మీ కథ. చూడండి ఏమవుతుంది, మీ పిల్లలు కూడా పోనీ, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే మీ సొంత పిల్లలుగా ట్రై చేయండి. ఇదే నేను చెప్పింది అక్కడ. సో మిమ్మల్ని ఉత్సాహపరిచి మిమ్మల్ని మీలో దాచుకున్నటువంటి శక్తిని బయట తీసి అసాధ్యమైనటువంటి పనిని సాధించాలన్నదే మా ఒక లక్ష్యం. వీర సైనికుల్లాగా పయనిస్తూ మీరేదైతే మాకు గమ్యాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించారో దాన్ని అచీవ్ చేయటంలో జిల్లాలో ఉన్న ప్రతి అంగన్వాడీ కార్యకర్త మీ వెనక. ఈ కోర్సుని 6 మంత్స్ కోఆర్డినేట్ చేసి నడిపించిన ప్రొఫెసర్ అరుణ గారిని తన అనుభవాలు ఎలా అంగన్వాడీ టీచర్స్కి ఈ కోర్సు కండక్ట్ చేసేటప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళ నాలెడ్జి ఎలా ఉపయోగపడింది అనే దాన్ని ఈ కోర్సు. ఎందుకంటే ఆవిడ మనసులోంచి పుట్టినటువంటి ఆలోచన చొప్పున మన కలెక్టర్ గారు ఎంతో వినూత్నమైన రీతిలో ఈ యొక్క ప్రోగ్రామ్ను స్టార్ట్ చేపించారు. దానికి సహకరించినటువంటి మరి ముఖ్యంగా మాకు ప్రియమైనటువంటి వీసీ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేడం మాకు ఎంతగానో ఎంకరేజ్ చేసి వి ఉమా గారి ద్వారా మాకు ఎంతో వినూత్నమైన రీతిలో ఏ విధంగా ఆలోచించాలి, ముఖ్యంగా వీళ్ళకైతే ఆల్రెడీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, మాకు తెలిసినంత వరకు అంగన్వాడీ టీచర్స్కి ఉన్నంత నాలెడ్జ్ పిల్లలను చూడడంలో కానీ. దిస్ సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు కలెక్టర్ గారు. అండ్ సెకండ్ థింగ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ దట్ సక్సెస్ఫుల్లీ సక్సీడెడ్ ది యశోదా కోర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. ఐ డోంట్ నో తెలుగులో. So all the best for your giving coaching to your kids especially. I'm happy for that. Nen chala santosha padutunnanu that meerandru coaching whatever the topics you have no that shows everything how to teach kids in a proper manner. Ante meer edaithe subject nechukuntunaro nechukunnaro aa subjects clear ga clarity ga cheptundi meer ela anganwadi pillalni
కోచింగ్ ఇవ్వాలి, లేదా హైజీన్ చెప్పాలి, గుడ్ హ్యాబిట్స్ చెప్పాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తూ ఉంది. దట్స్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఆల్ అంగన్వాడీ టీచర్స్ హ్యాస్ దే హ్యాడ్ షోన్ దేర్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ అస్ దేర్ పేషెన్స్. చాలా ఓపికతో మీరు వచ్చి కోర్స్ నేర్చుకొని యూ స్టార్టెడ్ టు ఇంప్లిమెంట్ ఆన్ యువర్ స్టూడెంట్స్. దట్ వెన్ ఐ హ్యావ్ టేకన్ మహాసముద్రం తీసుకున్నాను, అంగన్వాడీ అడాప్ట్ చేసుకున్నప్పుడు, నేను బిగినింగ్లో వచ్చినప్పుడు టీచర్కి చెప్పిన సబ్జెక్ట్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, అది పిల్లల మీద చూపించి ఆ పిల్లలు దే స్టార్టెడ్ టు టాక్ ఇండిపెండెంట్లీ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. ఆల్ ద సబ్జెక్ట్ దే స్టార్టెడ్ టు ఫోకస్ అండ్ దే స్టార్టెడ్ టు టెల్. సో దట్ ఈస్ మై అవుట్పుట్. ఐ సక్సీడెడ్ అండ్ దట్ ఐ షుడ్ నాట్ ప్రైజ్ మై సెల్ఫ్, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఇన్స్పైర్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ స్టార్టెడ్ టు టెల్ ఎవ్రీ వన్. అండ్ నాకు ఐ జస్ట్ కాల్డ్ ఫ్యూ అంగన్వాడీ టీచర్స్ అండ్ ఐ స్టార్టెడ్ టు గివ్ కౌన్సిలింగ్ ఫర్ దెమ్. యూ షుడ్ గివ్ జస్టిస్ టు యువర్ వర్క్, యువర్ జాబ్. యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ థింగ్స్ వాట్ ఆల్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ హౌస్ వర్క్స్ అండ్ ఆల్. వెన్ యూ స్టార్ట్ టు ఎంటర్ ఇన్ టు ద స్కూల్ యూ షుడ్ స్టార్ట్ గివింగ్ కౌన్సిల్ సబ్జెక్ట్ టు యువర్ స్టూడెంట్స్. బిఫోర్ టీచింగ్ టు యువర్ స్టూడెంట్స్ యూ షుడ్ థింక్ అండ్ యూ షుడ్ ప్రిపేర్ ద లైక్ చార్ట్ అండ్ యూ షుడ్ ఇంప్లిమెంట్ ఫర్ దట్ అని చెప్పాను. దే స్టార్టెడ్ టు డూ ఇట్. ఐఎమ్ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి కూడా రాష్ట్రంలోనే మిగతా అంగన్వాడీ టీచర్స్కి, దేశంలోనే మిగతా అంగన్వాడీ టీచర్స్కి చరిత్ర ఒక ఎన్టీ రామారావు గారిదైతే, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రత్యేకంగా అనేక విభాగాల్లో కూడా వాళ్ళని రాణించాలి, ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని పథకాల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ఏ పని చేయాలన్నా కూడా ఒక వారధిలాగా ఈరోజు మహిళలందరికి కూడా ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది మనం చూస్తున్నాం. ఈ విధంగా చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే ఈ డిప్లొమా కోర్సుని ప్రవేశపెట్టి మొట్టమొదటి బ్యాచ్ మన జిల్లాకు సంబంధించి మీరు ఈ చిత్తూరు జిల్లాలో తీసుకోవడం అంటే ఇదంతా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ గర్వకారణంగా కూడా ఈరోజు ఈ డిప్లొమా కోర్సుని ఎన్టీ రామారావు స్థాపించిన ఈ యొక్క పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి మీరు పొందడం, రాబోయే రోజుల్లో కూడా అనేక మంది మహిళలకు కూడా ఇది ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి వరవడికి, ఏదైతే మన అంగన్వాడీకి సంబంధించిన బిడ్డలందరినీ కూడా మీరు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు తల్లి యశోద పెంచిన తల్లి, శ్రీకృష్ణ భగవాన్ని పెంచిన తల్లి యశోద ఏ విధంగా అయితే కాపాడిందో ఆ విధంగా వాళ్ళ విద్యాబుద్ధులే కాకుండా వాళ్ళని ఆరోగ్యపరంగా కూడా ఉండే విధంగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు మీ అందరిని కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఈరోజు మహిళలు ఎక్కడ రాణించగలిగితే, ఎక్కడ ఏ ఇంట్లో మహిళలు ఒక బాధ్యతగా వాళ్ళ ఇంటి బిడ్డలు కానీ భర్త కానీ ఒక ముందుకెళ్లాలంటే మహిళలదే కీలక పాత్ర అవుతుంది, కీలకంగా కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా చెబుతూ ఈ విధంగా చెబుతూ పోతే మహిళల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మహిళ కూడా 10,000 రూపాయల ఆదాయం పొందే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి, ప్రతి ఆడబిడ్డ కూడా ఇంట్లో సుభిక్షంగా ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతి ఆడబిడ్డ కూడా తమ సొంత కాళ్ళ మీద 10,000 రూపాయలు సంపాదించే విధంగా కూడా మన ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది కూడా మనం చూస్తాను. ఈ విధంగా రాష్ట్రంలో విభజన రాష్ట్రంలో ఆహార నిశలో కష్టపడుతూ ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రతి క్షణం కూడా ఆయన నిర్విరామంగా కూడా కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న చరిత్ర మనం చూస్తాను. మనమందరూ కూడా మీ అందరూ కూడా రాజకీయాలు ఉండొచ్చు, లేదా కొంతమందికి కొన్ని రాజకీయాల పట్ల అవగాహన అభిమానం ఉండొచ్చు, కానీ ఈ ఒక్కసారి రాబోయే రోజుల్లో ఎందుకంటే విభజన రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నాం మనం, ఈరోజు మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ పీఠాన్ని అధిష్ఠిస్తేనే ఈ కార్యక్రమాలంతా నిర్విఘ్నంగా కూడా కొనసాగే వీలుంటుంది. అలా కాకుండా మనం కొంతమంది మనము అదేవిధంగా గర్భిణీ కానివ్వండి, బాలిత కానివ్వండి, పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి, వాటితో మరి ఎలాంటి మరణాలు సంభవించకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ICDS ప్రాజెక్టు ద్వారా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు మరొక్కసారి డిపార్ట్మెంట్కి అదే ముఖ్యమంత్రి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ ఈరోజు మోస్తున్నారు. మరి దాంట్లో కూడా ఇంకా మరి ఒక పరిపక్వమైన ఒక నైపుణ్యతతో ఇంకా కనుక వారి యొక్క సేవలు అందించినట్లయితే
తప్పకుండా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా 2029 నాటికి భారతదేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా వెలుగొందాలంటే మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరమని, ఆ విధంగా మీరు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మీరు ఒక యశోద, ఒక తల్లివరే, ఒక పెంపుడు తల్లివరే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతారు. మరి ఈ రోజున పేదవాళ్ళు వాళ్లే పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళేమో పనికి పోకపోతే సంపాదించకపోతే పోషించలేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, మీరంతా కూడా ఆ పిల్లలకు ఒక యశోద పెంపుడు తల్లిలాగా మీరు అందిస్తున్నటువంటి సేవలకి మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 2 ఫంక్షన్లు అటెండ్ అయ్యి వచ్చాను, లేట్గా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుతున్నాను. కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అది చూసుకొని ఇక్కడికి రావాలని ప్రేమతో ఆర్డర్ వేశారు. ఆయన ఎప్పుడు ఏది చెప్పినా వినడానికి నేను కానీ మేమంతా సిద్ధంగా ఉంటాం. బిడ్డలకు తెలుగురువు తల్లి, ఆ తల్లికి తెలుగురువు అంగన్వాడీ ఆయా వర్కర్. నాకు ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఈ ఆలోచన కలెక్టర్ గారిదని, మేడం కలెక్టర్ గారు సార్తో అన్నారని, సహకరిస్తున్నారని. ఎప్పుడైనా ఒక ఫంక్షన్లో నేను అన్నీ మిస్ అయ్యాను. మేడం గారు నమస్కారం అమ్మా, మీకు కలెక్టర్ గారి మేడం గారికి ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే బాగుండు అనుకునేవాడిని. ఈరోజు మిస్ అయ్యేవాడినేమో అనుకోకుండా తమరే ఆర్డర్ చేశారు కాబట్టి ఈరోజు మేడం గారిని చూడగలుగుతున్నాను సార్. కానీ సార్ ఇప్పుడే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు కుప్పం నుంచి ప్రయాణించేటప్పుడు ఒక ఆలోచన కలెక్టర్ గారికి వస్తే, సారీ చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని ఈ విధంగా తయారు చేశామని. అమ్మ ఒకటే చెప్తున్నాను, ఇది ఈ జిల్లాలోనే సాధ్యమని నేను అనుకుంటా ఉన్నా. అంగన్వాడీ ఆయా వర్కర్లకి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారు మన కలెక్టర్ గారు. మీకు ఒక స్టేటస్, అంతస్తు తెచ్చిపెట్టారు. ఈరోజు ఏ జిల్లాలో లేనటువంటి ఒక మర్యాదను మీకు ఆపాదించి పెట్టారు కలెక్టర్ గారు. ఒకరోజు కలెక్టర్ గారు, సార్ లాస్ట్ టైం అంటే మేము అధికారంలో లేదు, నేను ఒక్కడే ఎంపీగా గెలిచాను కాబట్టి ఉన్న డబ్బుని ప్రతి పంచాయతీకి పంచాల్సి వచ్చింది, ఈసారి గవర్నమెంట్ వచ్చింది, జిల్లా పరిషత్ వచ్చింది, మీలాంటి కలెక్టర్స్ వచ్చారు కాబట్టి చేసిన పనులే చేయకుండా ఎంపీ ఏదైనా వేరే డిఫరెంట్ వర్క్స్కి ఏమైనా డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా, మీరు సలహా ఇస్తే కూడా ఇస్తాను సార్ అంటే, అయితేనయ్యా అంగన్వాడీ వర్కర్లకి అంగన్వాడీ స్కూళ్ళల్లో టీవీలకు మీరు ఏమైనా డబ్బు ఇవ్వగలరా అని అడిగారు ఎంపీ లాడ్స్ నుంచి. వెంటనే 50 లక్షలు ఎంపీ లాడ్స్ నుంచి ఆ టీవీల కోసం నేను ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు దానివల్ల నాకు మర్యాద పెరిగిందని నేను అనుకుంటా ఉన్నాను సార్. ఇది కలెక్టర్ గారు ఇంత ఆహ్లాదంగా చేస్తున్నాడంటే, ఇప్పుడు మా నరసింహ యాదవ్ చెప్పాడు మా శివప్రసాద్ అన్నకి మేడం ఉంది అని. నిజమే అండి, ఒక రోబోలాగా తయారు చేసి నన్ను ఎత్తి బయట పెడుతుంది. యశోద భార్య, యశోద అక్కడ నన్ను ఒక రోబోలాగా తయారు చేసి మార్నింగ్ పెడితే సాయంకాలం దాకా కార్యక్రమాలన్నీ తిరిగి ఈ రోబో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పాట్స్ అన్నీ సర్దేసి రాత్రికి రాత్రి మార్నింగ్ మళ్ళా పంపిస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను వచ్చినప్పుడు చూసారు లేదో చిన్న ఈరోజే, అది ఎందుకు అక్కడ శిల్పారామంలో మెట్లెక్కేటప్పుడు నీ కొంచెం పెయిన్ వేసింది, అందుకే చిన్న ఈ రిపేర్లన్నీ సాయంకాలం జరిగిపోతాయి. మళ్ళీ సార్ అమ్మా నేను పొగుడుతున్నాను అనుకోద్దండి, ఎంతోమందిని కలెక్టర్లు చూశానమ్మా నేను, ఇది మీకు డెఫినెట్గా అవసరం. ఎందుకంటే
ఈరోజు ఇంత గౌరవాన్ని మీకు పెంచిన వారు ఈ కలెక్టర్ గారు. నేనెక్కడా చూడలేదు, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కొడుకుని. నేను మా నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టరు, బీడీఓ, తహసీల్దారు, డిప్యూటీ కలెక్టరు, లాస్ట్కి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. ఆయన నాకు ఒకటే చెప్పాడు, మన దేశంలో పేదలకి న్యాయం జరగాలంటే సాధ్యమవుతుంది అని. జీవోలో ఏముంటుందంటే యు మే డూ దిస్ అని ఉంటుంది అనుకోండి, కొంతమంది దాన్ని కింద ఉన్న వాళ్ళు మే అంటే మే నాట్ కదా ఎందుకు చేయాలని ప్రశ్నించే వాళ్ళు ఉన్న ఈ తరుణంలో మే అంటే డెఫినెట్గా చేద్దామని చెప్పే కలెక్టర్ గారు ఈయన. అంతేకాదమ్మా, అంతేకాదు సార్, నా పీరియడ్లో 9.5 సంవత్సరంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, అప్పుడు 5 ఏళ్లలో కానీ, ఈ 15 ఏళ్ల సర్వీస్లో ఎంతోమంది కలెక్టర్ చూశాను, ఎవరో మీటింగ్లో నోరు విప్పి ఒక్క వాక్యం కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు లేదు సార్. కానీ ఆయన అక్కడ చూశాను వాల్మీకి గారి గురించి ఆయన గొప్పగా చెప్తుంటే నేను నేర్చుకున్న విషయాలు కూడా ఇంకా తెలియని విషయాలు నాకు చాలా ఉన్నాయి. 2 విషయాలు చెప్పారు, జనానికి తెలుసు కానీ ఆచరించలేదు. ఒక పని అనుకుంటే అది వెంటనే చేసేయాలి, లేకపోతే ఆలోచనలో మార్పు వస్తుందని అక్కడున్న ప్రేక్షకులకు తెలియజేసి Thank you.